ఫ్రెండ్స్ రామనగరం రోడ్కి వెళ్తున్నాము. అది విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి ఒక 51 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. రామనగరం ఎంట్రన్స్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, సో ఇక్కడ గేట్ ఎలా ఉంటుంది టికెట్ తీసుకున్నాను అనమాట లోన. సో హనుమంత విగ్రహం 60 ఫీట్స్ ఇది. సో మొత్తం గోడకి ఇలా పెయింట్ వేసి ఉంటుంది చూస్తున్నాం. వేసి ఇక్కడ గుడి ఉంటుంది దర్శనం చేసుకుని వెళ్ళడమే. సో మనం లోన్కి వెళ్తే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ గుడి మొత్తం. ఒక ధనుసాకారంలో ఉంటుంది ఫ్రెండ్స్, బాగుంటుంది మొత్తం లైటింగ్లెస్ ఉన్నాయి. సో ఇప్పుడు లెఫ్ట్ స్ట్రింగ్ నుంచి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఇది ఒక బో షేప్ కదా. సో మనం లెఫ్ట్ స్ట్రింగ్ నుంచి వెళ్తున్నాము. సో మధ్యలో ఇది మొత్తం యారు, దీని కింద కొంచెం ఇంకో బిల్డింగ్ ఉంటుంది ఫ్రెండ్స్, కింద కొంచెం షాప్ కూడా ఉంటుంది ఏదో కొనుక్కోడానికి అంటే లైక్ బుక్స్ అలాంటివి. సో లెఫ్ట్ స్ట్రింగ్ నుంచి అయితే మనం వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి మొత్తం స్టార్ట్ అవుద్ది. ఇక్కడ వచ్చిన గుడి కూడా ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ ఒక దేవుడి కింద ఇక్కడ కింద ఫోన్ ఉంటుంది ఫ్రెండ్స్, బాగుంటుంది. సో దీనికి ఫౌంటైన్ కూడా లైటింగ్ కూడా పెట్టారు. సో మొత్తం అంతా లైట్స్ పెట్టారు ఫ్రెండ్స్, బాగుంది ఇక్కడ చూడండి బాగుంది కదా. సో లోనికి వెళ్తున్నాము. సో గుడిలోకి వెళ్తే మొత్తం ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, మొత్తం ఇలా ఉంటుంది. సో రామాయణం మొత్తం ఇలా పెడతారు పుట్టుకు నుంచి అనమాట, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎలా అయింది మొత్తం. సో నేను యూట్యూబ్లో చిన్న షార్ట్స్ కింద పెట్టాను, మీరు వెళ్ళి చూడవచ్చు. కానీ ఈ వీడియోలో కూడా పెట్టాను. ఇవంతా 75 పిక్చర్స్ ఉంటాయి ఫ్రెండ్స్, 75 బొమ్మలతో ఉంటుంది అన్నమాట మొత్తం ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అన్నమాట. బాగుంటుంది నేను చూపిస్తా అంటే వీడియో పెట్టాను ఫ్రెండ్స్, ఇక్కడ చూడవచ్చు మీరు. దీని కింద మొత్తం అద్వానికి అద్వైనట్టుకోర భాషలు కూడా కింద పెట్టారు ఫ్రెండ్స్, బాగుంటుంది కింద చూడవచ్చు ఇక్కడ భాషలు మొత్తం రాశారన్నమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ షార్ట్ పెట్టింది కదా యూట్యూబ్లో ఉంటుంది ఫ్రెండ్స్ నా ఛానల్లోన. సో ఇది మొత్తం అంటే ఈ ఫస్ట్ బో సెకండ్ బో రెండు ఉంటాయి కదా, 2 చెంబర్స్ పెట్టేసాను ఫ్రెండ్స్, మొత్తం ఉంటుంది ఫొటోస్ చూసుకోవచ్చు మీరు కావంటే. సో మనం అయితే ఈ చెంబర్ నుంచి బయటకు వచ్చాము. సో ఇక్కడ మొత్తం ఆంజనేయ స్వామి లేజర్ అయితే మొత్తం ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ షో మొత్తం రాత్రి ఉంటుంది ఫ్రెండ్స్, ఇది రామాయణం ఇంకా హనుమాన్ చాలీస మొత్తం అంతా పెడతారు ఫ్రెండ్స్, బాగుంటుంది లేజర్ కరెక్ట్ వెలుగు ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ గుడిలో మొత్తం హైలైట్ ఈ లేజర్స్ ఫ్రెండ్స్, బోల్ని వస్తారు ఈ లేజర్ చూడడానికి బాగుంటుంది. సో ఫ్రెండ్స్ పక్కన స్పీకర్ నుంచి అయితే వీడియోలు తీయకూడదు నిషేధం అని చెప్తారు, కానీ అందరూ వీడియోలు తీసేస్తారు. సో పర్లేదు మనం కూడా వీడియో తీస్తాము. సో ఇక్కడ మొత్తం అయిపోయింది. సో సెకండ్ ఛాంబర్కి అయితే వెళ్తాం అన్నమాట. సో సెకండ్ ఛాంబర్లో వీడియో తీయలేదు, తర్వాత ఇక్కడ సుదర్శన చక్రం చూడొచ్చు. నెక్స్ట్ మనం సెకండ్ ఛాంబర్ బయటకు వచ్చామాట. సో మొత్తం అయిపోయింది, మనం వస్తాం ఇప్పుడు. ఇక్కడ ఇంకో గుడి ఉంది ఫ్రెండ్స్, అక్కడ అంటే మామూలుగా గుడి ఇంకా ఇక్కడ గుడి అన్నమాట. ఒక విష్ణు గుడి ఇంకోటి వచ్చి రాముడు గుడి ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ గుడి మొత్తం గ్రీనరీలో ఉంటుంది ఫ్రెండ్స్, మొత్తం బాగుంటుంది మెయింటెనెన్స్ మొత్తం అంతా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో మనం కిందకి వెళ్ళినప్పుడు ప్రసాదం అమ్ముతారు కొనుక్కోవచ్చు మనం. సో ఇక్కడ ఇంకో దేవుడి కింద ఫోన్ ఇక్కడ చూడవచ్చు, ఇంకో దేవుడు ఫోన్ ఉందన్నమాట. ఇక్కడ కూడా లైట్స్ పెట్టారు బాగుంది. సో మొత్తం అయిపోయింది మా ట్రిప్. సో ఎలాగుంది బాగుంది కదా, మీరు విజిట్ చేయండి బాగుంటుంది.